తిరుమలగిరిలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. శనివారం అంకురార్పణతో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో టీటీడే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి గరుడోత్సవాన్ని 19వ తేదీ సాయంత్రం 6:30 ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు మాత్రమే అనుమతిస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 23వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.